మీకు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయా చూడడానికి చాలా వికారంగా ఇబ్బందిగా అనిపిస్తున్నాయా ఇట్టే రిమూవ్ చేసుకోవచ్చు ఎటువంటి నొప్పి అనేది లేకుండా చిటికలో ఇలా చేస్తే చాలు జన్మలో మళ్ళీ మీకు కంటికి కనిపించవు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గీత ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి ఈ మధ్య కాలాన నాకు ఎక్కువగా వచ్చే కమెంట్స్ వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అసలు ఈ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి పార్లర్లో రిమూవ్ చేసుకుంటే చాలా పెయిన్ అనిపిస్తుంది ఇవి శాశ్వతంగా రిమూవ్ అయిపోతాయా లేదా అసలు పెయిన్ లేకుండా వీటిని ఎలా తగ్గించుకోవాలి అని అడుగుతున్నారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరికైనా సరే ఈజీగా వస్తాయండి వైట్ హెయిర్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అనేవి బాయ్స్కి రావాలి గర్ల్స్కి రావాలని ఏమి ఉండదు సో ఎవరికైనా రావచ్చు ఈ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెయిర్స్ కొంతమంది అపోహ ఏంటి అని అంటే గర్ల్స్కి ఎక్కువగా వస్తాయని చెప్పేసి కాకపోతే బాయ్స్లో కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటూ అనమాట సో ఫైనల్గా మీకు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెయిర్స్ని నొప్పి లేకుండా రిమూవ్ అయిపోయే ఒక చిన్న చిట్కా అయితే ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను ఇంకెందుకు ఆలస్యం ఈ సింపుల్ టెక్నిక్ అనేది చూసేద్దాం చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకా అన్నట్టు నేను ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వీడియో అంటే చూసేద్దాం రండి ముందు ఇక్కడ నా ఫేస్ మీద ఉన్న ముఖ్యంగా నా నోస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని చూపిస్తున్నాను సో చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట దీనికోసం ముందుగా నేను ఇక్కడ స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను స్క్రబ్ కోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని వన్ స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇంట్లో ఉండే సాల్ట్నండి సో మళ్ళీ స్పెషల్గా ఏం కాదనమాట సాల్ట్ అంటే ఉప్పేనండి మళ్ళీ ఏదో యాడ్ చేసింది గీతక అనుకోవద్దు తర్వాత తగినన్ని రామ్ మిల్క్ యాడ్ చేసుకోండి పచ్చి పాలు యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకుంటే సూపర్ సింపుల్ స్క్రబ్ అయితే రెడీ అయిపోతుంది ఇది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే రిజల్ట్ చూసాక ఖచ్చితంగా మీరు కూడా అవాక్ అవుతారు ఎందుకంటే నార్మల్ స్క్రబ్ కంటే కూడా ఇది పది రెట్లు మన బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది నా నోస్ మీద బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి నేను చేసుకొని కూడా చాలా మంచి అయిపోయింది అనమాట బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసి సో దీనివల్ల ఎక్కువగా నాకు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఎక్కువగా ఉన్నాయి తర్వాత నోస్ అంతా కూడా చాలా రఫ్గా అయిపోయిందనమాట సో మనం ఏం అప్లై చేసినా సరే చాలా రఫ్గా అనిపిస్తూ ఉంటుంది బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉంటే అంతేకాదు చాలామందికి చిన్న దగ్గర ఉంటాయి టీక్స్ పైన కూడా ఉంటూ ఉంటాయి అనమాట కొంతమందికి ఏంటంటే ఫేస్ మొత్తం కూడా వస్తుంటాయి ఎక్కువగా అయితే చిన్న దగ్గర నోస్ దగ్గర మనకి ఎక్కువగా ఉంటాయి సో చిన్న దగ్గర కూడా మనం ఈ స్క్రబ్ని టూ త్రీ మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకోవాలి నోస్ దగ్గర చిన్న దగ్గర సో మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ టూ మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకుంటే అక్కడ ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి తర్వాత ఏంటంటే డెత్ స్కిన్ సెల్స్ కూడా రిమూవ్ అయిపోతాయి టూ త్రీ మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్ అనేది తీసుకొని మనం గట్టిగా ప్రష్ చేసి నోస్ దగ్గర చిన్ దగ్గర ఈ స్క్రబ్ని మనం రిమూవ్ చేసుకోవాలి ఓన్లీ క్లాత్తో చేసుకోండి ఇలా చేయడం వల్ల అక్కడ ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ మొత్తం కూడా ఈ తడి క్లాత్కే మనకి అంటుకుంటాయి అనమాట కొంచెం ప్రష్ చేసి ఇలా గట్టిగా తుడిస్తే మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది సో ఈ పద్ధతిని కనుక మీరు కనుక యూజ్ చేస్తే చిటికలో నొప్పి లేకుండా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి ఈజీగా తొలగిపోతాయి ఫస్ట్ టైంకే చాలా బాగుంది ఎటువంటి పెయిన్ లేకుండా ఇది మంచి రిజల్ట్ వచ్చిందని మీరే చెప్తారు సో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది సో మనం టచ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు చాలా సాఫ్ట్గా స్మూత్గా అనిపిస్తుంది నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది స్కిన్ కూడా చాలా బ్రైట్గా అనిపిస్తుంది చాలా గ్లోగా కూడా ఉంది చిన్న స్క్రబ్బే కాకపోతే రిజల్ట్ మాత్రం చాలా బాగుందనమాట ఇప్పుడు మనం ప్యాక్ కూడా ప్రిపేర్ చేసుకుందాం ఇంకా ఎక్స్ట్రా గ్లోనెస్ కోసం తర్వాత ఏంటంటే ఎక్స్ట్రా బ్రైట్నెస్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను పేస్ట్ అనమాట సో కోల్గేట్ పేస్ట్ అనేది ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను ఏదైనా మీరు కూడా వైట్ పేస్ట్ అనేది యూస్ చేయండి నో ప్రాబ్లం వన్ స్పూన్ వరకు పేస్ట్ యాడ్ చేసుకొని ఇందులో రైస్ ఫ్లోర్ని వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో బేకింగ్ సోడా అనమాట హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి తర్వాత చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి హాఫ్ లెమన్ అనేది యాడ్ చేసుకోండి ఎక్కువ కూడా కాదు అంటే ఒక వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి ఇందులో మనకి టూ స్టెప్స్ అయితే ఉంటాయి ఒకటి స్క్రబ్బు ఇంకొకటి ప్యాక్ రెండు కూడా మనం అప్లై చేసినట్లయితే నిజంగా చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి తర్వాత ఇందులో మనం కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకొని వన్ స్పూన్ వరకు మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది ఈ టూ స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా అవ్వాలండి ఫస్ట్ మనం స్క్రబ్ అప్లై చేసినప్పుడు మనకి సెవెంటీ పర్సెంట్ వరకు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి మిగిలిన థర్టీ పర్సెంట్ అనేవి ఈ ప్యాక్తో మనకి క్లియర్ అయిపోతాయి అలాగే స్కిన్ కూడా చాలా గ్లోగా అనిపిస్తుంది ముఖ్యంగా చాలా సాఫ్ట్గా స్మూత్గా అనిపిస్తుంది ఈ ప్యాక్ని ఇప్పుడు మనం బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్న ప్లేస్లో అప్లై చేసుకోవాలి నేనైతే నోస్ దగ్గర చిన్ దగ్గర చీక్స్కి అయితే అప్లై చేస్తున్నాను ఫేస్ అంతా కూడా అప్లై చేయాల్సిన అవసరమే లేదండి సో మనకి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకుంటే సరిపోతుంది అక్కడ ఉన్న డెత్ స్కిన్ సెల్స్ కూడా చాలా ఫాస్ట్గా రిమూవ్ అయిపోతాయి చాలామందికి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి చాలా పెద్దగా నోస్ దగ్గర ఒక బ్లాక్ లైన్లా ఫామ్ అయ్యి అది చాలా డార్క్గా ఉండి అసలు రిమూవ్ అవ్వదు కొంతమందికి ఏంటంటే నోస్ చుట్టూ డార్క్నెస్ ఫామ్ అవుతుంది డాట్స్లా కూడా ఏర్పడుతుంది అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటే తప్పకుండా స్క్రబ్ ప్యాక్ యూస్ చేయండి మీ నోస్ చుట్టూ ఉన్న డార్క్నెస్ మొత్తం రిమూవ్ అవుతుంది వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడంతో పాటుగా నోస్ చుట్టూ ఉన్న ట్యాను జిడ్డు మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది స్కిన్ చాలా ఫేర్గా కనపడుతుంది ఈ ప్యాక్ అప్లై చేసి ఫైవ్ మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వండి జస్ట్ ఫైవ్ మినిట్స్కే ఇది మొత్తం కూడా డ్రై అయిపోతుంది సో తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసుకోవడమే ఇక్కడ నేను తడి క్లాత్తో ఇలా ప్రష్ చేసి క్లీన్ చేస్తున్నాను ఖచ్చితంగా ఇలా మాత్రమే క్లీన్ చేసుకోవాలి నార్మల్గా వాటర్తో క్లీన్ చేసుకోవద్దు ఇలా ప్రెష్ చేసి క్లీన్ చేసుకుంటే హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ మొత్తం కూడా ఆ క్లాత్కి అంటుకుంటాయనమాట నార్మల్గా క్లీన్ చేస్తే మనకి బ్లాకెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఇంకా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇలా క్లీన్ చేస్తే మాత్రం అస్సలు ఉండవు సో క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి నా ఫేస్ అయితే ఎలా ఉందో ముఖ్యంగా నా నోస్ చూడండి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది బిఫోర్ అండ్ ఆఫ్టర్కి అయితే చాలా డిఫరెన్స్ ఉందండి మీకు కెమెరాలో కనిపించకపోవచ్చు బట్ బయట అయితే మాత్రం నా స్కిన్ చాలా బాగా నాకు నచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఫైవ్ మినిట్స్లో బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్కి బై బై చెప్పేయండి సో చూసారు కదండీ చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట ముందు మనం స్క్రబ్ చేసుకోవాలి తర్వాత ప్యాక్ అనేది వేసుకోవాలి ఈ రెండు చేస్తే ఖచ్చితంగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ మొత్తం కూడా క్లియర్ అయిపోయి స్కిన్ చాలా క్లియర్గా ఉంటుంది చాలా మందికి నోస్ దగ్గర ఉంటాయి చిన్ దగ్గర ఉంటాయి ఇలా సైడ్స్ కూడా ఉంటాయి అనమాట చేక్స్ మీద సో మీకు ఎక్కడ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్నా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైంకే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి స్కిన్ చాలా క్లియర్గా గ్లోగా ఉంటుంది ఇంకొక విషయం మీకు ఎక్కడైతే డార్క్నెస్ ఉంటుందో అక్కడ కూడా ట్రై చేయొచ్చు ఈ స్క్రబ్ అయితే నిజంగా చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది చాలా మందికి నోస్ ఏరియాలో ఒక లైన్లా వస్తుంది అక్కడ డార్క్నెస్ మౌ చుట్టూ డార్క్నెస్ ఉంటుంది అంటున్నారు ఈ స్క్రబ్ని ట్రై చేయండి వీక్లీ వన్స్ అనేది చేసుకుంటే సరిపోతుంది బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అసలు జన్మలో కనిపించవు స్క్రబ్ చేసుకున్న తర్వాత ఏదైనా తడి క్లాత్ తీసుకొని గట్టిగా పిండి గట్టిగా ఇలా ప్రెష్ చేసి పైకి అనేది మీరు రిమూవ్ చేయండి మొత్తం కూడా ఆ క్లాత్గా వచ్చేస్తాయి అనమాట బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ తప్పకుండా రిమూవ్ చేసే పద్ధతి మాత్రం నేను చేసినట్టు చేయండి నార్మల్గా వాష్ చేయొద్దు తడి క్లాత్ తీసుకొని ఇలా పైకి గట్టిగా కొంచెం ప్రష్ చేస్తాం తుడిచేయండి మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతాయి వారానికి ఒక్కసారి చేసినా అసలు మనకి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనే మాటే కనపడదు స్కిన్ చాలా క్లియర్గా గ్లోగా ఉంటుంది ముఖ్యంగా నోస్ కానీ చిన్న కని చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంది అనమాట సో మీరు కనుక ఈ టిప్ని ట్రై చేస్తే నిజంగా ఫస్ట్ టైంకి చాలా బాగుంది అంటారు ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ట్రై చేసేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని నేచురల్ హోమ్ రెమెంట్ స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బై టెక్ హెవెన్ నైస్ డే